పెట్టి పిలిచే ప్రోగ్రాం అయితే కాదు, ఇది ఎవరి ఇంట్లో పెళ్ళి కాదు. మరి ఎందుకు వస్తలేరు? వాళ్ళని ఎవరు పిలవాలి? ఉత్త చోట అయితే పోతారు కదా, ఇక్కడ ఎందుకు రాకూడదు? పిల్లల ఫెస్టివల్ కదా, పిల్లల ఫెస్టివల్కి వచ్చే బాధ్యత మన వాళ్లకు లేదా అని ఇవాళ మీడియా సంధించాల్సిన అస్త్రం సంధించాల్సిన అవసరం ఉన్నది. మాకు బాధ అనిపిస్తుంది, ఆ బాధలో మీరు కూడా పాల్పంచుకుంటారని ఆశిస్తూ, ఇవాళ 450 మంది పిల్లలు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్ నుంచి వచ్చినారు. చిన్న చిన్న పిల్లలు చికాగో నుంచి వచ్చారు, ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం, బ్రిటన్, ప్రతి కార్నర్ నుంచి, చికాగో, ఇరాన్, అక్కడి నుంచి వచ్చి వాళ్ళందరూ అందరూ ఒకే రూఫ్ కింద ఉన్నారు. 5-star హోటల్, పార్క్ హోటల్లో ఉన్నారు. మీడియా వాళ్ళు కూడా ఒకసారి వస్తే ఆ బైట్స్ తీసుకోవచ్చు. అంతమంది కలిసి ఉన్నారు పాపం, కాశ్మీర్ నుంచి, వీరు ఆ రాష్ట్రాల నుంచి వచ్చారు. వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. మన గవర్నమెంట్ కూడా అరేంజ్మెంట్ చేసి బస్సెస్ తోటి చాలామంది పిల్లల్ని తీసుకొస్తుంది. ప్రతి థియేటర్ ఈ సంవత్సరం మొదటిసారి 10 జిల్లాల్లో కూడా ఫిలిం ఫెస్టివల్స్ నడుస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది, కానీ ఎలా ఉంటుంది అంటే పరిస్థితి ఇవాళ చాలా తక్కువ మంది స్టాఫ్ తోటి ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ I&PR డిపార్ట్మెంట్ ప్లస్ CFSI 32 మంది స్టాఫ్ తోటి కనీసం 168 ఫ్లైట్స్తో వచ్చారు, 270 మంది ట్రైన్స్తో వచ్చారు. వాళ్ళందరినీ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి అకామిడేట్ చేయడం, వాళ్ళను హైదరాబాద్లో అన్ని చోట తిప్పి చూపించడం, మన ఇంటికి 2-3 గెస్టులు వస్తేనే మనం పరేషాన్ అయిపోతాం. అలాంటిది 450 మంది గెస్ట్లకి, జ్యూరీ మెంబర్లకి, మిగతా వాళ్ళకి, VIPలకి అందరికీ ఏర్పాట్లు చేయడం ఒక గొప్ప విషయం. దాన్ని ఇవాళ సమిష్టిగా మన రాష్ట్ర ప్రభుత్వం అటు CFSI కంబైన్డ్గా చేస్తుంది. వాళ్ళకి మేము తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళంగా జ్యూరీ మెంబర్గా థ్యాంక్స్ చెప్తూ, మరి ఇవాళ అపారమైన అనుభవం ఉన్న వేద కుమార్ గారు మాట్లాడిన తర్వాత మన సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ మా బ్రదర్ లక్ష్మీనారాయణ గారు కొన్ని అస్త్రాలు సంధిస్తారు. మిగతా పాత్రికేయ సోదరులు కూడా మీరేమైనా ప్రశ్నలు వేస్తే మేము సమాధానాలు చెప్పడానికి సిద్ధంగా ఉంటాం. వేద కుమార్ గారు ఫెస్టివల్పై, ఎందుకంటే చాలా అపారమైన అనుభవం మా మధ్య, మా అందరిలో ఆయన అనుభవజ్ఞుడు, మా అందరికంటే పెద్దవాడు, అగ్రజుడు. తెలంగాణ ప్రభుత్వం నన్ను ఆర్గనైజింగ్ కమిటీలో మెంబర్గా వేసినప్పుడు మొదటి సమావేశంలోనే నేను చీఫ్ సెక్రటరీ గారు అందరితో కూర్చున్నప్పుడు ఇది జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను అక్కడ ప్రస్తావించడం, ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీ గారు అటు CFSI చైర్మన్ ముఖేష్ ఖన్నా గారితో, CEO శ్రవణ్ కుమార్ గారితో చెప్పడం, వాళ్ళు కూడా అంగీకరించడం, అప్పటికప్పుడే మొత్తం ఇవాళ తెలంగాణకు సంబంధించిన 10 జిల్లాల్లో కూడా ఫెస్టివల్స్ జరుగుతున్నాయి. అక్కడ కూడా 60 ఫిలిమ్స్ స్క్రీనింగ్ కూడా జరుగుతుంది ఫస్ట్ టైం. దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దానికి నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చిన్న ఎత్తున ఉండవచ్చు, భవిష్యత్తులో దాన్ని మొత్తం జిల్లాలో కాకుండా తాలూకా స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా విస్తరించే ప్రయత్నం జరుగుతుంది. అది మొదటి జవాబు. మీరు అడిగింది ఏంటంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్లో, మీరు అడిగిన పాయింట్ కరెక్ట్, ఆ దిశగా ప్రయత్నాలు జరగాలి. ఇవాళ సుధాకర్ గౌడ్ గారు ఇందాక మిత్రుడు, ఆయన యాక్చువల్లీ ఈజ్ హ్యావింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఆయన ఆదిత్య సినిమా తీశాడు, ఇవాళ ఈజ్ హ్యావింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఆ రకంగా ఇవాళ 2% సెస్, ప్రతి ఇండస్ట్రీ ఆ సెస్ పేరు ఏమంటారు, కార్పొరేట్ సెస్ అని ఒకటి ఉంటుంది, అది ప్రతి ఇండస్ట్రీ వాళ్ళ వ్యాపారంలో 2% సెస్ని ప్రజా ప్రయోజనార్థం వినియోగించాలి. ఆ సెస్సులో కొన్ని సంస్థలు వాళ్లకు 1000 కోట్ల రూపాయలు కూడా ఉంటాయి. ఆ 1000 కోట్ల రూపాయలలో ఇవాళ పెద్ద సంస్థలు, ఇవాళ కార్పొరేట్ సంస్థలు, ఇవాళ సాఫ్ట్వేర్ సంస్థలు ఇవాళ హైదరాబాద్లో ఉన్నాయి. మీరు అన్న విషయం మీద మేము కూడా అందరం కలిసి గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, అఫీషియల్లీ ఒక ఆర్డర్ కనుక ఇస్తే ఇట్ ఈస్ బెటర్ ఐడియా. కార్పొరేట్ సంస్థలే రావాలి, కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా వస్తే కొన్ని మంచి చిత్రాలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఎక్సలెంట్ సజెషన్.